అలసందలు ఉన్నాయి బట్టర్ అక్కడ. అలసందలు అంటే బొబ్బర్లు అని కూడా అంటారుగా. అలసందలు అంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. ఇవి యాక్చువల్గా ఏంటంటే చిక్కుడు జాతికి చెందిన అనమాట. అలసందలు ఉన్నాయి కదా, ఒక మనం వండుకునే ముందు 6 గంటల ముందే వీటిని నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి ఇలా పెట్టుకుందాం, అట్రే బట్టర్. గిన్నె పెట్టుకున్నాం కదా, దాంట్లో నీళ్లు పోసి పోయి వెలిగించు. కాస్తంత ఉప్పు, ఇప్పుడు ఈ అలసందలు దాంట్లో పోసాయి. నానబెట్టిన అలసందలు దాంట్లో వేసేసి మనం ఉడకబెడుతున్నాం అన్నమాట. అది ఉడకాలి కనుక అలా మూత పెట్టేసి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల వేరే పని అని చెప్పి ఏంటో చెప్పు. ఇప్పుడు ఏమిటంటే ఒక ప్యాన్ పెట్టు, పొయ్యి వెలిగించు. ఇదిగో యాలక్కాయలు, లవంగాయలు, దాల్చినచెక్క, గసగసాలు కాస్త వేగాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు దీంట్లో వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, తురిమిన కొబ్బరి. ఇప్పుడు మనం వేసింది పచ్చి కొబ్బరి. బాగా వేగింది కదా, ఇప్పుడు అది తీసుకుని వెళ్ళి చక్కగా రుబ్బి 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 చేసుకొస్తావే పేస్టు, ఆ పేస్ట్ చేసి రూపం ఇక్కడ పెట్టు. కాస్త నూనె తీసేసుకో. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త పసుపు పోయి, అందులో ఈ ఉల్లిపాయలు పోయి, బాగా వేగాలి, బ్రౌన్గా అవ్వాలి. మర్చిపోయి కాస్త ఉప్పు వేసేయి. ఆ ఉల్లిపాయ వేగడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది, వేపుతూ ఉండు. ఉల్లిపాయ వేగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త కరివేపాకు అందులో వేసుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసుకున్నామే అదంతా దీంట్లో వేయాలి. వేసుకో. దీంట్లో ఏమున్నాయి చెప్పు. గసగసాలు, లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, పచ్చి కొబ్బరి, యాలకులు. అది బాగా కలిపి ఇప్పుడు ఇందాక మనం వేసిన కొన్ని అది అల్లము ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కదా, అందుకని బాగా వేపాలి. వేపితేనే దాంతో కలుస్తుంది. ఇప్పుడు చక్కగా అది రెడీ అయిపోయింది. ఇప్పుడు అలసందలు తీసి దీంట్లో వేసి ఇప్పుడు ఏం చేస్తామంటే ముందేమో పొడులు వేసేద్దాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, టమోటా పిండుకున్నది. వావ్, అంటే పిండి రెడీగా పెట్టామంట. 4 టమోటాలు సార్, ఎంత ఎర్రగా ఎంత అందంగా ఉందో. కొద్దిగా నీళ్లు పడతాయి, కొంచెం నీళ్లు పోసుకో. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 15 నిమిషాలు అలా వదిలేసామంటే కూర రెడీ అయిపోతుంది. అబ్బో మూత పెట్టేసి అవును ఆ బౌల్ తెచ్చుకో. దాంట్లోకి చక్కగా కూర తీసేయి. కొంత కొత్తిమీర ఉండాలి చూడు అక్కడ. ఒక గిన్నె పెట్టి అందులో నీళ్ళు వేసి ఉప్పు వేసి నానబెట్టుకున్న అలసందలు వేసి ఉడికించుకోవాలి. ఒక పెన పెట్టుకొని ఆ తర్వాత అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు వేయించి వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, తురిమిన పచ్చి కొబ్బరి వేసి రుబ్బి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసి పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి కరివేపాకు ముందుగా మనం చేసుకున్న పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న అలసందల్ని అందులో వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, టమాటా గుజ్జు, నీళ్లు పోసి 15 నిమిషాల నుంచి ఉడికించుకుంటే అలసందల కూర రెడీ.